శ్రీ సాయిబాబా సచ్చరిత్రము. శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము మొదటి అధ్యాయము. గురుదేవతా స్తుతి, బాబా గోధుమలు పిండి విసిరిన కథ, దాని తత్వము. పూర్వ సంప్రదాయానుసారము హేమడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతా స్తుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పురిగొల్పునందులకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారనియు చెప్పుచున్నారు. తదుపరి సృష్టిస్థితిలయు కారకులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు వారు మనలను సంసారమను నదిని దాటించగలననియు చెప్పుచున్నారు. తరువాత తమ గృహదేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశములో వెలిసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదనియూ చెప్పుచు వారి వంశ మూల పురుషుని స్తోత్రము చేసిరి. అటు పిమ్మట వారు గోత్ర ఋషియగు భరద్వాజమునిని స్మరించెను. అంతేగాక యజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, శనక సనందనాథులు, సనత్కుమారుడు, శుక్కుడు, శౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జయముని, వైశంపాయనుడు, నవయోగీంద్రుడు మొదలైన పలువురు మునులను, నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాన్హా, నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించెను. తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్నతల్లికి, చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించెను. చివరిగా తన గురువు దత్తావతారమును అగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్యయనియు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు నీ ప్రపంచములో ఏ ఏ జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారందరికీ నమస్కరించెను. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలు గలవారులు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హేమడ్ పంతు ఈ కథను చెప్పుటకు ప్రారంభించెను. 1910 సంవత్సరంలో తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడీ మసీదులో ఉన్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళితిని. అప్పుడు జరిగిన ఈ విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితిని. బాబా ముఖ ప్రక్షాళనము గావించుకుని గోధుమలు విసురుటకు సంసిద్ధులవుచుండెను. వారు నేలపై గోనెపరిచి దానిపై తిరుగలి ఉంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కపని చేతులపైకి మడచి పిడికెడు చొప్పున గోధుమలు వేయుచు విసరసాగిరి. అది చూసి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? ఆయనెందుకు గోధుమలు విసురుచుండెను? వారు భిక్షాటనము చే జీవించువారే. వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించి చింతిని. అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులైరి. కాని మాలోనెవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించెను. ఆబాల గోపాలము ఈ వింతచర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడిరి. నలుగురు స్త్రీలు ఏటులను సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి. వారు తిరుగుల పిడిని చేతపట్టుకుని బాబా లీలలను పాడుచూ విసురుట సాగించిరి. ఈ చర్యలను చూచి బాబాకు కోపము వచ్చెను. కాని వారి ప్రేమకు, భక్తికి మిగులు సంతసించి చిరునవ్వు నవ్విరి. విసురునప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకునిరి, బాబాకు ఇల్లు, పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడినవారు, ఆయన పోషించవలసిన వారెవరూ లేరు,
వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకునుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో ఏమి పని? బాబా మిగులు దయాద్రు హృదయడొగటొచ్చే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధముగా మనమున వేర్వేరు విధముల చింతించుచు పాడుచూ విసురుట ముగించి పిండిని నాలుగు భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొని చుండిరి. అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచు ఇట్లా నేను, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సుమ్మనుకుని లూటీ చేయుచుంటిరి? ఏ కారణము చేత పిండిని తీసుకుపోవటకు యత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు. పిండిని తీసుకురిపోయి గ్రామపు సరిహద్దులపైన చల్లుడు. అది విని ఆ వనితలు ఆశ్చర్యమగ్నులైరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుకునుచు ఊరి సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. నేనిదంతయు చూసి షిరిడీ ప్రజలను బాబా చర్యను గుర్చి ప్రశ్నించి తిని, ఊరిలో కలరా జాడ్యము కలదనియు దానిని శాంతింపచేయుటకది బాబా సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు, వారు కలరా జాడ్యమును విసిరి ఊరికవతల పారద్రోలరనియు చెప్పిరి. అప్పట్నుండి కలరా తగ్గెను. గ్రామములోని ప్రజలందరూ ఆనందించిరి. ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతసము కలిగెను. దీని గూఢార్థమును తెలుసుకున్న కుతూహలము కలిగెను. గోధుమ పిండికి కలరా జాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొకదానినిట్లు శాంతింపచేసెను. ఇదంతయు అగోచరముగా తోచెను. అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలయునని నిశ్చయించుకుంటిని. ఈ లీలలను చూసి ఇట్లు భావించుకుని హృదయానంద పూరితుడునైతిని. ఈ ప్రకారముగా బాబా సచరిత్రను వ్రాయుటకు ప్రేరేరింపబడితిని. అట్లే బాబా కృపాకటాక్షములచే ఆశీర్వదములచే గ్రంథము నిర్విఘ్నమగును జయప్రదమగున పూర్తైనది. తిరుగలి విసురుట దాని వేదాంత తత్వము. తిరుగలి విసురుటను గూర్చి షిరిడీ ప్రజలను కొనిరీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా షిరిడీ యందు సుమారు 60 ఏళ్లు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరుగలి విసురుచునే ఉండిరి. నిత్యము వారు విసురునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు మనోవిచారములు మొదలుకునవి. తిరుగుల యొక్క కిందిరాయి కర్మ, మీదరాయి భక్తి, చేతిలో పట్టుకున్న పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్కరమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలయును. అటు పిమ్మట త్రిగుణ రాహత్యము పొందవలను, అహంకారమును చంపుకొనవలయును. ఇది వినగానే కబీరు కథ జప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ ఒకతే తిరువలిలో ధాన్యమును వేసి విసురుచుండెను. దానిని చూసి కబీరు ఏడ్వసాగెను. నిపతి నిరంజనుడను ఒక సాధు పుంగవుడన్నది చూచి కారణమడగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను, నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమును తిరుగులిలో విసిరపడెదను కదా. దానికి నిపతిని రంజనుడిట్లు బదులు చెప్పెను, భయము లేదు, తిరుగులి పిడిని గట్టిగా పట్టుకునుము, అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టియున్నాను, నీవును అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము, దూరముగా పోనీయకుము. అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖముగా నిమ్ము, నీవు తప్పక రక్షింపబడెదవు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతిహి శాంతిహి శాంతిహి. మొదటి అధ్యాయం సంపూర్ణం. మేము చేసే వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి.